వైట్ బాల్ క్రికెట్ లో సూర్య కుమార్ యాదవ్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్. మిడిల్ ఆర్డర్ లో టీమిండియాకు కీలక ఆటగాడు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీతో టెస్ట్ జట్లో చోటు దక్కించుకున్నాడు, కానీ అవకాశం వచ్చిన ఒకే ఒక్క మ్యాచ్ లో విఫలమయ్యాడు. టెస్టులకు సూర్య సెట్ కాడనుకునేలా నిరసపరిచాడు. ఆ తర్వాత ఐపీఎల్లో యంగ్ ప్లేయర్ ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున మెరుపులు మెరిపించాడు. విధ్వంసకర ఆటతీరుతో రెచ్చిపోయాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ వరకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే T20లో మాదిరిగా వన్డేల్లో సూర్య కుమార్ యాదవ్ ఇంకా ఇంపాక్ట్ చూపించలేదు. టీమిండియా భారీ అంచనాలు పెట్టుకునేలా నమ్మకం కలిగించలేదు. చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన 3 వన్డేల్లోనూ సూర్య కుమార్ యాదవ్ విఫలమయ్యాడు. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే పేవరియన్ చేరాడు. గోల్డెన్ డగ్గా వెనుతిరిగి విమర్శల బౌన్సర్లు ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో విఫలమయ్యాక మళ్లీ వెస్టిండీస్తో సిరీస్లోనే బరిలోకి దిగబోతున్నాడు. కరేబియన్ గడ్డ మీద సూర్య ఎలా రాణిస్తాడు అనేది కీలకం కాబోతోంది. సూర్య కుమార్ యాదవ్ ఇప్పటివరకు 23 వన్డేల్లో బరిలోకి దిగాడు. చేసింది 433 పరుగులే. యావరేజ్ 24.05 మాత్రమే. స్ట్రైక్ రేట్ 102.12. ఇప్పటివరకు వన్డే కెరీర్లో సూర్యకుమార్ యాదవ్ 2 హాఫ్ సెంచరీలే బాదాడు. సెంచరీల ఖాతా ఇంకా తెరవలేదు. అత్యధిక స్కోర్ 64 పరుగులు. ఏడాది 6 ఇన్నింగ్స్లో బరిలోకి దిగాడు. శ్రీలంక మీద 4 పరుగులకే పరిమితమయ్యాడు. హైదరాబాద్లో కివీస్పై 31 పరుగులు సాధించాడు. ఇండోర్లో 14 పరుగులే చేశాడు. ఆ తర్వాత ఆసీస్ మీద డకౌట్స్లో హ్యాట్రిక్ కొట్టాడు. అయితే ఇప్పుడు జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకోవాలంటే అంచనాలకు తగినట్టుగా సూర్యకుమార్ యాదవ్ రఫ్ ఆడించాల్సిందే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వరల్డ్ కప్కు ముందు ఫామ్ను అందుకోవాలంటున్నారు. ఏ జట్టుకైనా 4 పొజిషన్ కీలకమంటున్నారు. అలాంటి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించాలని అంటున్నారు. వెస్టిండీస్తో వన్డే సిరీస్లో స్కై విఫలమైతే మాత్రం ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. అలాగైతే ఆసియా కప్లోనూ ఆ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని అంటున్నారు. వరల్డ్ కప్కు ముందు జరిగే ప్రతి సిరీస్లోనూ రాణిస్తేనే వరల్డ్ కప్లో కాన్ఫిడెంట్గా బరిలోకి దిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నిజానికి T20లో సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. గత ఏడాది పరుగుల సునామీ సృష్టించాడు. క్యాలెండర్ ఇయర్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ర్యాంకింగ్స్లోనూ టాప్ ప్లేస్ను సొంతం చేసుకున్నాడు. అయితే వన్డేల్లో ఆ మ్యాజిక్ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఇదే ఇప్పుడు టీమిండియాను టెన్షన్ పెట్టిస్తోంది.